విశాఖ లలితానగర్లో కూలికి వెళ్లిన వాళ్లపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనలో రెండో వ్యక్తి కూడా చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హుస్సేన్ అలీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అక్కయ్యపాలెం లలితానగర్లో ఇంటి నిర్మాణ పనుల కోసమని కూలీలు వచ్చారు. అయితే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మీదకి రావడంతో కూలీలు పరుగులు తీశారు. గోపి అనే కూలీని కుక్క గాయపరిచింది. తప్పించుకునే వీల్లేక మూడు అంతస్తు నుంచి ముగ్గురు కూలీలు కిందకి దూకేశారు. దీంతో గోపి మృతి చెందగా ఇప్పుడు అలీ చనిపోయాడు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం ఆసుపత్రిలో గాయపడుతున్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి, అలాగే అసలు వీళ్ళని పనులకు పిలిచినటువంటి వ్యక్తి కుక్క నియంత్రణలో పెట్టుకోవడం ఏంటి, మొత్తం వ్యవహారం మీద మేము సమాచారం ఏంటి? సరిపోజు, అఖిలపాలెం లలితానగర్ లో ఉన్న ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో ఈ రోజు ఒక దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఇంట్లో జరుగుతున్న పనుల నిమిత్తం వార్నిష్ వేయడానికి వచ్చిన ముగ్గురు కార్మికుల పైన వాళ్ళ పెంపుడు కుక్క దాడి చేసింది. దాడిలో తప్పించుకునే ప్రయత్నంలో ముగ్గురు కూడా మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే చనిపోగా హుస్సేన్ అలాగే శీను అని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరూ కూడా కార్పెంటర్లుగా పనిచేస్తున్నారు. ఈ గాయపడిన వారిని హుటాహుటిన స్థానికంగా ఉండే కళాసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఈ హుస్సేన్ అలీ అనే అతను కూడా చనిపోయాడు. మరో శ్రీను పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. మొత్తంగా ఇన్సిడెంట్ జరిగిన దూని బట్టి చూస్తే అది జర్మన్ షెఫర్డ్కి చెందిన కుక్క. అది ఒక్కసారిగా దాడి చేయటం, ఆ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అప్పటికే గోపి అనే అతని మీద దాడి చేసి గాయపరిచింది. అయితే మిగిలిన వాళ్ళు కూడా కరుస్తున్న భయంతో వీళ్ళందరూ కూడా మూడో అంతస్తు నుంచి దూకారు. యజమాని చెప్తున్న దాని ప్రకారం కూడా అది ఎప్పుడు ఇట్లాంటి దాడి చేసిన దాఖలాలు లేవు. ఒక్కసారిగా వీళ్ళ మీద చూసి భయపడే దాడి చేసి ఉంటుందని ఆయన చెప్తున్నారు. మొత్తంగా ఈ సంఘటన మీద మాత్రం దర్యాప్తు ప్రారంభమైంది. సంతోష్, థ్యాంక్ యూ రవిచంద్ర.